విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి కాంగ్రెస్ తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు టీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి. తమకు అభ్యర్థులు దొరికారని చెబుతున్న బీజేపీ అక్కడే టీఆర్ఎస్ గెలుపును ఖాయం చేశారని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు టీఆర్ఎస్ గెలవబోతుందని అన్నారు పల్లా. సమాచారం మేరకు మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ఇవాళ ఉదయం 3148 మంది అభ్యర్థులతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. చాలా పెద్ద పార్టీలు తరతరాల నుంచే ఈ దేశంలో ఉన్న పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దరిదాపుగా 500 మంది అభ్యర్థులు దొరకలే. మేము ఇక వచ్చే ప్రభుత్వం మాదే, ఇవాళ రేపా అన్నట్టు చెప్తున్న తెలంగాణలో మేమే ఏర్పాటు చేస్తామని చెప్తున్న బీజేపీ 1000 మంది అభ్యర్థులు వాళ్ళకి దొరకలే. దానికోసం కుంటి సాకులు చెప్తూ 85% దాకా మాకు అభ్యర్థులు దొరికినారని చెప్పేసి అభ్యర్థులు దొరకడమే ఒక గొప్పతనంగా చెప్పుకుంటున్నారంటే సిగ్గు చేటు. ఎన్నికలకు సిద్ధంగా లేమని ఒక పార్టీ, ఎన్నికలకు అభ్యర్థులు కొద్దిమంది దొరికారని చెప్పి సంతోషపడుతున్న పార్టీ మరొకటి. ఇవి చెప్పకనే చెప్తున్నాయి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ యొక్క బలం ఏమిటో, ప్రచార సరళి ఏమిటో, రాబోయే ఫలితాలు ఏమిటో చెప్పకనే ఆ 2 పార్టీలు చెప్పినట్లయితే